బ్రదర్స్ మధ్య రిలేషన్ చాలా బాగా నచ్చింది లైక్ సిబ్లింగ్స్ మధ్య బాండ్ కానీ ఆ ఫ్రెండ్స్ ఫ్యామిలీ బాండ్ కానీ చాలా బాగా నచ్చింది అనే ఉంటుంది పెద్ద కొత్తగా అంటే యాక్టింగ్ లో ఏం లేదు రొటీన్ గానే ఉంది బట్ కొద్దిగా బాగా స్క్రీన్ ప్లే అంతా బాగుంది పర్లేదు యావరేజ్ అని చెప్పి అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు ఇంటర్వెల్ సీన్ చాలా అదిరిపోయింది బ్రాజ్ ఇది ఏంటంటే బ్రో లవ్ స్టోరీ ఉంటుంది బ్రో లవ్ స్టోరీ ఇద్దరు ఫ్యామిలీ ఉంటారు బ్రో పక్కడ పక్కింటి రెండు ఫ్యామిలీ ఉంటాయి బ్రో రెండు ఫ్యామిలీ మధ్య గొడవ అయితే బ్రో గొడవ అంటే ఇది లవర్ అంటే వాళ్ళ అన్న తమ్ముడు ఉంటారు బ్రో ఇలాంటి తగ్గించి మంచి యాక్షన్ మూవీస్ అలాంటి కమర్షియల్ మూవీస్ డిఫరెంట్ గా వచ్చినానంటే సింపుల్ స్టోరీ బ్రో ఏం లేదు ఒక టూ ఫ్యామిలీ మెంబర్స్ ఐ మీన్ టూ ఫ్యామిలీ వాళ్ళ కన్వర్సేషన్ వాడి స్టోరీ అంతే ఇది బ్రదర్ క్యారెక్టర్ సమ్ న్యూ యాక్టర్ ఐ గెస్ చాలా బాగా చేశాడు వైష్ణవ్ తేజ్ కి బ్రదర్ క్యారెక్టర్ బ్రదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది సినిమా వైష్ణవ్ గారు నెక్స్ట్ టైం ఇలాంటి జోనర్ చూస్ చేసి యా యా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్క హీ కెన్ వర్క్ ఇన్ ఇట్ సో ఈ రోజు పవర్ స్టార్ గారి పుట్టిన రోజు ఐ విష్ హిమ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే యాజ్ అ పిఎస్పీకే ఫ్యాన్ అండ్ వైష్ణవ్ తేజ్ ఆన్ హిస్ బర్త్డే అ గ్రేట్ మూవీ సో ది బ్యానరిజం ఆఫ్ ది పవర్ స్టార్ అంటే ప్లస్ పాయింట్స్ అంటే ఉన్నాయంటే వైష్ణవ్ తేజ్ అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా హీరోయిన్ కూడా బాగానే ఉంది ఇందులో అండ్ స్టోరీ పరంగా వస్తే రొటీన్ స్టోరీ కొత్తదనం ఏమి ఉండదు అండ్ కొద్దిగా కాన్సెప్ట్ ఉంటుంది అన్న అటు ఇటు వేసినట్టే ఉంటుంది అండ్ రామరామకృష్ణ కాన్సెప్ట్ లాంటివి కూడా చిన్న చిన్న కూడా తీసుకుంటారు ఆల్ మిక్స్ స్టోరీ అని చెప్పొచ్చు కాకపోతే స్క్రీన్ ప్లే అంతా బాగా వర్కౌట్ చేశారు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా కొద్దిగా బాగానే చూపించారు దాంతో పర్లేదు ఓకే ఓకే అనిపిస్తుంది అండ్ వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ కూడా లుక్స్ పరంగా కూడా ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఈ మూవీలోనే బాగుంటుంది అండ్ హీరోయిన్ కూడా ప్రీవియస్ మూవీ కంటే ఈ మూవీలో కొద్దిగా లవ్ సైడ్ ఉంటుంది అందులో మొత్తం ఒక వేరే అన్నట్టు ఉంటుంది సో బాగానే ఉంది యావరేజ్ ఓ యావరేజ్ రొటీన్ మూవీ రేటింగ్ వచ్చేసి 2.5 ఇస్తాను డిఫరెంట్గా ట్రై చేసాడు కానీ చెట్ సో ఏంటంటే డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నాడు అంటే ఇంత ఇంత చిన్న స్టోరీ లైన్ అంత తీయాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అంటే చాలా బాగుంది మూవీ అయితే హైలైట్స్ వచ్చేసి మన వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటే నాకు తెలిసి అంటే ఉప్పెనలో వైష్ణవ్ తేజ్ ఎంత బాగా పెర్ఫామ్ చేశాడు దానికంటే ఇంకా ఎక్కువే పెర్ఫామ్ చేశాడు చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ అన్నీ ఇంకా ఆల్ ఆడియన్సెస్ నిన్నే పెళ్ళాడతా మూవీ కొంచెం అలా ఉందని చెప్పి అలా అంటున్నారు అది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ స్టోరీ అయితే సూపర్ బ్రో చిన్న సింపుల్ స్టోరీ చాలా బాగా తీసాడు మన అంటే మెయిన్ డైరెక్టర్ ఎంత డైరెక్టర్ని ఎందుకు నేను పోగొడుతున్నానంటే యాక్చువల్గా డైరెక్టరు ఇంత స్టోరీ అంత ఈజీ కాదు బ్రో చిన్న చిన్న క్యారెక్టర్ ఎవ్రీ క్యారెక్టర్ కొన్ని మూవీస్లో క్యారెక్టర్స్ ఇలా వస్తే వెళ్ళిపోతాయి కానీ దీంట్లో మాత్రం ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది ఎవరికి ఇది లేదనమాట కమ్మన్ గో క్యారెక్టర్స్ ఏది లేదు సో మూవీ అయితే ఎక్సలెంట్ బ్రో నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆసమ్ రేటింగ్ నేను రేటింగ్ ఇవ్వను బ్రో రేటింగ్ కాదు వేరే వాళ్ళు ఉంటారు రేటింగ్ ఇవ్వడానికి మూవీ అయితే హైలైట్ బ్రో సూపర్ ఒకటి లాస్ట్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ హీరో హీరోయిన్ ఎలా ఉన్నారు పేరు పేరు చాలా బాగుంది కొత్తగా అనిపించింది స్క్రీన్ సాంగ్స్ కూడా చాలా బాగుంది థ్యాంక్స్ హలో ఉప్పైన అప్పటికి తను చాలా కొత్త కదా ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉంది యాక్టింగ్ చాలా బాగుంది బాగుందండి మూవీ వన్ టైం వాచ్ లేదండి అండ్ మేబీ ఐ డోంట్ నో హౌ ద కమెంట్స్ ఆర్ అవుట్ సైడ్ బట్ చూడగానే చాలా బాగా అనిపించింది అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకుండా నార్మల్ సినిమా లాగా వెళ్ళి చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అంటే నిన్నే పెళ్ళాడతా సీక్వెన్స్ లాగా అంటే మేబీ పక్కన పక్కన ఇల్లులు అలా స్టోరీ అయ్యి ఉండొచ్చు బట్ అది చాలా ఒకప్పుడు వచ్చిన సినిమాలు లైక్ ఓల్డ్ టైమ్స్లో 90s ఆ టైమ్స్లో వచ్చిన సినిమా మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేసినట్టుగా ఉంది అవుట్ ఆఫ్ ఐ విల్ గివ్ 3.5 బాగుందండి బిఎస్పీ గారి మ్యూజిక్ అని చెప్పగలరు